कड़प जिला कासिनायन मंडल में नरसापुरम प्राथमिक आरोग्य केन्द्र में आशा नोडल आफीसर सरदा आध्वर्यम आशा कार्यकर्ता समावेश निर्वहिंचारु। नरसापुरम प्राथमिक आरोग्य केन्द्र वैद्य अधिकारी प्रशांति आशा नोडल अधिकारी शरदालु मात्लाडुतू गर्भवतुल नमोदु मरियु अंगनवाडी केन्द्रल रिपोर्ट कु मन रिपोर्ट कु व्यत्यासं लेकुंडा उंडेटट्लु चूसुकोवालनि आमे पेर्कोन्नारु। हाई रिस्क गर्भवतुलनु गुर्तिंचि वारिलो अनीमिया उन्न गर्भवतुल पट्ल जाग्रत्तलु तीसुकोवालनि वारु तेलिपारु। అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు అయ్యేటట్లు ప్రతి ఆశా చొరవ తీసుకోవాలన్నారు। ఈ నెలలో నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండు కాన్పులు అయ్యాయని ఇంకా ప్రతి ఒక్క ఆశా కార్యకర్త ఒక్కొక్క కేసును తీసుకురావాలని కోరారు। ఎన్సీడీ మరియు సీడీ కేసులను గుర్తించి వారి పట్ల జాగృతలు పాటించారన్నారు। ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారులు శ్రీనివాస్ రెడ్డి, సుబ్బారాయుడు, ఆరోగ్య పర్యవేక్షకులు బాలయ్య, నాగమణి, వైద్య సిబ్బంది, జైరామరెడ్డి, హరిత తదితరులు పాల్గొన్నారు। ఇప్పటి వరకు మరి మంత్ షెడ్యూల్ అంతా మరి మేడం గారు చెప్పారు। మరి ఎప్పుడు రొటీన్గా ఉండేటివే అనీమియా మరి ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవన్నీ తెలిసినవే। మరి ఈ మంత్ మెయిన్ కొత్తగా వచ్చిన ప్రోగ్రామ్ ఏంటంటే మరి ఇంతకుముందు అయితే ఎంఎల్హెచ్పిసికి చెప్పాము, గ్రూప్లో అంతా చెప్పాను, మరి మీరు మాత్రమే చెప్పాలి, ఇంకా మీకు రాలేదు కాబట్టి చెప్తున్నాను। ఇప్పుడు వరకు మరి ప్రెగ్నెంట్ ఉమెన్ విషయంలో మీరు ఒక డేటా అంగన్వాడీ వాళ్ళు సపరేట్ సపరేట్గా చేసేవాళ్ళు ఇది వరకు। మీరు ఒక మనం ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మీ దగ్గరకు వచ్చిందంటే మీరు రిజిస్టర్ చేసేవాళ్ళు, ఏఎన్ఎంకి ఇచ్చేవాళ్ళు, బట్ అంగన్వాడీ వాళ్ళు వాళ్ళు సపరేట్గా రిజిస్టర్ చేసుకొని అసలు సంబంధం అనేది లేకుండా ఉండేది, బట్ ఇప్పుడు మాత్రం అలా కాదు। ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మీ దగ్గరకు వచ్చిందంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఇప్పుడు అంగన్వాడీ డిపార్ట్మెంట్ మనతో మర్జ్ అయింది కాబట్టి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ డేటా ఉండే లోపల సేమ్ డేటా మీ దగ్గర అంగన్వాడీ వాళ్ళ దగ్గర ఉండాలి ఈ డేటా ఇప్పటి నుంచి। ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ రిజిస్టర్ చేసినాక వాళ్ళు మేము ఫుడ్ ఇయ్యము అనేదానికి లేదు, వాళ్ళు చెప్పాక మీరు ఇది మాది కాదు మాకు సంబంధించింది అనేదానికి ఉండకూడదు ఇప్పటి నుంచి। ఇద్దరు ఇప్పటి నుంచి మీ ఏరియా అంగన్వాడీ ఎవరు మీ కన్సర్న్ ఏరియా అంగన్వాడీ ఎవరో టైప్ అయ్యేసి మీరిద్దరు కలిసి మరి ప్రెగ్నెంట్ ఉమెన్ విషయంలో మరి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా ఇది కలెక్టర్ గారు తీసుకున్నారు। ఈ విషయంలో కంపల్సరీగా మరి ప్రెగ్నెంట్ ఉమెన్ డేటా విషయంలో 0 to 5 చిల్డ్రన్ విషయంలో ఎవరెవరైతే హైట్ వెయిట్ అండర్ వెయిట్ శామ్ మ్యామ్ ఇవన్నీ వీటి విషయంలో ఎప్పటికప్పుడు డేటా ఎవ్రీ వీక్ మీరు ఇస్తూ ఉండాలి। దీంట్లో భాగంగానే ఎవ్రీ వీక్ మీరు ప్రెగ్నెంట్ ఉమెన్ డేటా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మీ దగ్గరకు వచ్చిన వెంటనే మొత్తం ఎక్కడ అన్ని చేస్తారు కదా డీటెయిల్స్ అనేది రాసుకోవడం, ఎస్సీహెచ్ కార్డ్ ఇవ్వడము, ఆర్సీహెచ్ ఐడి క్రియేట్ చేయడము, అవన్నీ తెచ్చి ఆశ అంగన్వాడీని కలిపి ఒక డేటా సేమ్ డేటా మెయింటైన్ చేసి అది ఏఎన్ఎం గారికి ఇస్తే ఏఎన్ఎం వచ్చి ఎమ్మెల్హెచ్పి మేడంస్కి ఇస్తారు, మీకు అసలు ఎమ్మెల్హెచ్పిస్కి వాళ్ళు మాకు ఇస్తారు, వాళ్ళు వెరిఫై చేసి ఇస్తారు అన్ని వాళ్ళు ఇచ్చిన డేటా అంటే మీరేమిస్తున్నారు అది హై రిస్కా అనీమియానా ఇంకోటా ఇంకోటా ఏదైంది వాళ్ళ ట్రీట్మెంట్ వైజ్ అంతా వాళ్ళు మానిటర్ చేసుకొని మాకు ఇస్తారు। ఎక్కడైనా డిఫరెన్స్ వచ్చింది అని అంటే చాలా సీరియస్గా ఇష్యూస్ అవుతున్నాయి। ఇప్పుడు ఒక కేసు మనం రిజిస్టర్ చేయకపోయినా కూడా ఇష్యూ అవుతుంది, ఇప్పుడు సపోజ్ ఒక ఊరు నుంచి రిజిస్టర్ అవ్వలేదు అది మనకేం సంబంధం లేదు, బట్ రిన్స్కి ఆ కేసు వెళ్ళింది అంటే ఆధార్ కార్డుని బట్టి వాళ్ళు ఏ ఊరు అని కనుక్కొని అసలు ఎందుకు రిజిస్టర్ చేయలేదు, ఆ కార్డు ఎందుకు ఫిల్అప్ చేయలేదు, ఎన్సీహెచ్ కార్డు ఎందుకు అసలు అంగన్వాడీ ఎందుకు పట్టించుకోలేదు, ఆశ ఎందుకు పట్టించుకోలేదు, ఏఎన్ఎం ఎందుకు అడగలేదు, ఆ ఏరియా ఎమ్మెల్హెచ్పి ఎవరు, టోటల్ మండలానికి మెడికల్ ఆఫీసర్ ఎవరు, ఇలా మొత్తం లాగుతున్నారు। కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ డేటా విషయంలో అది హై రిస్క్ అనీమియానా డేటా ఇచ్చే విషయంలో కూడా ఇప్పటి నుంచి కామన్గా మీ దగ్గర డేటా ఉండాలి, అంగన్వాడీ వాళ్ళ దగ్గర కానీ మీ దగ్గర కానీ, వాళ్ళకి మాకు సంబంధం లేదు మాది వాళ్ళకి సంబంధం లేదు అనేదానికి ఇప్పటి నుంచి అలా అనుకు బీఎస్సీ నర్సాపురం హాస్పిటల్ నందు ఆశా నోడల్ ఆఫీసర్గా ఎన్ శారదగా పనిచేస్తున్నాను। ఈరోజు కాన్సెప్ట్ వచ్చి పుట్టిన గంట లోపలే తల్లిపాలు బిడ్డకు పట్టి ఇవ్వడము, 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వడము, బిడ్డ పుట్టిన గంట లోపలే తల్లిపాలు ఇవ్వడమంటే బిడ్డ ఇంకోస్ డెత్ అయ్యి డెలివరీ టైంలో వస్తుంది కాబట్టి గంట లోపలే ముదుపాలు ఇవ్వాలి, ముదుపాలలో మాంసకృత్తులు యాంటీబాడీస్ ఏ విటమిన్ అనేటువంటివి ఉంటాయి, అది బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది, ఇంకా బిడ్డకు బిడ్డ తల్లిపాలు తాగేదాని వలన బిడ్డ చురుకుగా ఉంటారు, తర్వాత పౌష్టికంగా పెరుగుతారు,
జ్ఞాపక శక్తి బాగుంటుంది, జీర్ణశక్తి బాగుంటుంది. తర్వాత వచ్చి బిడ్డ యొక్క స్కిన్ తల్లి యొక్క స్కిన్ కాంటాక్ట్లో ఉంటుంది కాబట్టి హైపోథర్మియా అనేది తగ్గించవచ్చు. అంటే చల్లదనానికి ఎక్కువ వెచ్చదనానికి ఎక్స్పోజ్ కాకుండా బిడ్డ తల్లి దగ్గరనే ఉండేదాని వలన, తల్లి పాలు పట్టించేదాని వలన బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. తల్లి పాలు ఇచ్చేదాని వలన ఎక్కువ బిడ్డలు చనిపోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. బిడ్డ పుట్టిన ఒక రోజు లోపల 5 ml కానీ 6 ml కానీ పాలు తీసుకుంటారు. అట్లే రెండో రోజు 6 to 8, 10 days లోపల 60-80 అట్లే రోజు రోజుకు బిడ్డ ఎక్కువ పాలు తీసుకుంటుంది. పాలు ఇచ్చేటప్పుడు కూడా మనము తల్లికి పొజిషన్ చెప్పాలి, 90 degrees బిడ్డను పెట్టుకోమని. తర్వాత బ్రెస్ట్ యొక్క ఏరియో బిడ్డ గడ్డానికి తగిలేటట్టు, నిప్పులు బాగా లోపలికి పెట్టి సక్ చేసేటట్టు. పాలు ఇచ్చిన తర్వాత బిడ్డను భుజం మీదకి ఎత్తుకొని వీపు మీద తట్టి గాలి పోతుంది కాబట్టి ఆ పాలు తాగేదాని వల్ల బిడ్డకు జీర్ణశక్తి బాగుంటుంది. తర్వాత తల్లికి కూడా పాలు ఇచ్చేదాని వల్ల రక్తస్రావము తక్కువ అవుతుంది. ఎప్పుడైతే బిడ్డ పుట్టిన తర్వాత హార్మోన్స్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తల్లి పాలు ఇవ్వడానికి తోడ్పడాలి. గర్భవతిగా ఉన్నప్పుడే మనము మా మీరు కానిపోయిన తర్వాత గంట లోపలనే బిడ్డకు పాలు ఇవ్వాలి. పాలు ఇచ్చేదాని వలన లాభాల గురించి మనము చెప్పాలి. ఇంకా ఏం లాభాలు ఉంటాయమ్మా? బిడ్డకు పాలు ఇచ్చేదాని వల్ల తొందరగా కూడా గర్భం రాకుండా ఉంటుంది, తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ రాదు, ఇంకా మనకు ఖర్చు తక్కువ అవుతుంది. పాలు ఇచ్చే తల్లి పాలు ఇచ్చేదాని వలన మనకు ఖర్చు తక్కువ. అంటే ఏ విధంగా అంటే పోత పాలు తీసుకుంటారు కాబట్టి పోత పాలకు బాటలు గడగాలి, దాని ద్వారా మనకు విరేచనాలు అవుతాయి. ఎప్పుడంటే అప్పుడు బిడ్డ ఏడుస్తుంది కాబట్టి మళ్ళీ దాన్ని బాయిలింగ్ చేయాలి, అవన్నీ ఉంటాయి. తల్లి పాలు ఇచ్చేదాని వల్ల బిడ్డకు అలర్జీ అనేటువంటిది రాదు, ఇన్ఫెక్షన్స్ ఉండవు, డయేరియా ఉండదు, ఎక్కువగా బిడ్డ చనిపోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. తల్లికి బిడ్డకు ఎక్కువ అనుసంధానం ఉంటుంది అన్నమాట. బిడ్డ నిన్న అదే పనిగా సార్ డాక్టర్ కాదవల్లి గారు సార్ మెసేజ్ పెట్టారు, అందరూ సస్పెక్టెడ్ కేసులు ఉంటే మెడికల్ ఆఫీసర్ చూస్తారు ఇక్కడ పిఎస్సీలో, ఖచ్చితంగా పంపించండి. గుర్తుపెట్టుకోవాలి టీబీ కేసులు కానీ అసలు రావడం లేదు. మీరు ఏదైనా ఉంటే సస్పెక్టెడ్ కేసులు ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించండి. ఏదైనా గల్ల పరీక్ష ఉంటే కోనమాల పంపించండి. నెబ్రస్ కేసులు మేడం గారు చూస్తారు కాబట్టి ఇక్కడ పిఎస్సీకి పంపించండి. ఇక్కడ మేక జోజప్ కొనడమ్మ పాలిచెట్టుపల్లి ఉన్నారా? కొత్తపల్లి ఎలిసమ్మ పాలిచెట్టుపల్లి కదా? పట్టాలపల్లి కోడూరు వెంకటరెడ్డి ఉన్నారు. చిన్న సంజీవ రాయుడు నర్సాపురం ఉన్నాడు. తిరువీరి పెద్దరామయ్య వీళ్ళంతా పుట్టే కదా. గంగల్ల గురయ్య వడ్డమాం డేట్ ఆఫ్ బర్త్ ఏమన్నా అది మా లెప్రసీ కేసులు ఖచ్చితంగా సస్పెక్టెడ్ కేసులు మాత్రం ఖచ్చితంగా పంపేయండి. పిఎస్సికి వారానికి కనీసం ఒకటన్న పంపేయండి. ఒక్క కేసు కూడా రావడం లేదు. అనుమానంగా ఉండే కేసులు సస్పెక్ట్ అంటే అనుమానం కేసులు ఏదన్నా ప్యాసులు తెలియకుండా ఆ మచ్చలు తెలియకుండా ఇక్కడ పిఎస్సీకి పంపిస్తే కదా. మీరు కూడా అమ్మా ఎమ్మెల్యేస్పీస్ కూడా అది వచ్చేటప్పుడు చూడండి. టీవీ కేసులు కూడా ఏదన్నా ఉంటే కదా పూర్వంలో పంపేయడం గల పరిస్థితులు ఏదన్నా ఎక్స్రేలు అవి తీసుకుని రీసెంట్గా తీసుకున్న ఎక్స్రేలు ఉంటే పిఎస్సీకి పంపిస్తే మెడికల్ ఆఫీసర్ గారు ఎక్స్రే చూసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి చేస్తారు. మెడికల్ ఆఫీసర్ గారికి సూపర్వైజర్స్కి ఆల్ మై స్టాఫ్ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గారు మెడికల్ ఆఫీసర్ గారు చాలా విషయాలు చెప్పారు. అన్నీ ఈరోజు మనకుండే టాపిక్లు అదివే. మనం ముఖ్యంగా ఈరోజు అడ్వర్సరీ గ్యాస్ గురించి ప్లస్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎన్సీడీ మనం రోజు చేస్తూ ఉండే పనులే. అందరూ ఎన్సీడీ చేస్తున్నారు, ఫ్యామిలీ ప్లానింగ్ మాసం చెప్పి జరుపుతున్నాము.
అందరికీ తెలుసా లేదా ఫ్యామిలీ ప్లానింగ్ మాసచ్చు మీ నుంచి మీ మేడం వాళ్ళు రిపోర్ట్ తీసుకొని ఇస్తున్నారు కదా ఎంత మందికి ఓరల్ పిల్స్ ఇస్తున్నారు ఎంత మందికి సీసీలు ఇస్తున్నారు ఎక్కడైనా ట్యూబెక్టమి అయిందా ఎక్కడైనా ప్రైవేట్ లో గాని ఎక్కడైనా ఐయుడి ఏపిచారా అవన్నీ మీకు తెలుస్తానే మీరు చెప్నారంటే వాళ్ళు డైలీ రిపోర్ట్ పోవాలమ్మ ఈ మంత్ అంతా సిస్టెక్టమి అయినా గాని ట్యూబెక్టమి ఎక్కడైనా గాని మీరు ఖచ్చితంగా తెలుస్తుంది మీ